సమ్యూల్ టూ థింగ్స్. ఒకటి, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను, అండ్ యు ఆర్ మై మెడికో లీగల్ అడ్వైజర్. దట్స్ యువర్ రోల్. అంతకు మించి ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. అండ్ టూ, ఒక మీటింగ్ సెట్ చేస్తే యు గోన్ బి ఆన్ టైమ్. ఓకే ఓకే గో. కనిపించకుండా పోయిన రోజు పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ కార్ల సంఖ్య దాదాపు 30 పైనే ఉండొచ్చు. ఈ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి ఈ మెయిన్ గేట్ నుంచి వెళ్ళే ఆ రోడ్డు మాత్రమేగా ఉంది. అవును. ఆ గేట్ నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో ఇండియన్ బ్యాంక్ వాళ్ళ ఏటీఎం ఉందిగా. yes madam. ఆ ఫుటేజ్ అడుగుతాం. దానికి ఎలాంటి అవసరం లేదు మేడం. దివ్యని కిడ్నాప్ చేసింది కార్లో కాదు. అటాప్సీ తర్వాత పోస్ట్ ఎగ్జామినేషన్ లో దివ్య క్రాస్ నుంచి 3 ఫారిన్ శాంపిల్స్ దొరికాయి. అంటే ఈ నీళ్లున్న ప్లేస్ లో ఉంటుంది కదా పాచి నాచు లాంటిది, ఇంకా వైట్ ఆస్పిరేషన్ పౌడర్, అలాగే ఇక్కడ ఎక్కడ ఉన్న సీవేజ్ వాటర్ డ్రాప్స్. అంతేకాకుండా ఈ సైడ్ లో చుడిదార్ లో ఒక క్రాస్ షేడ్ మార్క్ ఉంది. అంటే డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ దారి గుండా వెళ్లేటప్పుడు ఈ ఫెన్స్ తగిలి పడి ఉంటుంది ఆ రైట్ సైడ్ లో కనిపిస్తున్న క్రాస్ షేడ్ మార్క్. ఇక్కడ లాక్ అయింది కాబట్టి వేరే దారి లేక ఈ సందు గుండా ఇటుగా వెళ్ళుంటుంది దివ్య. చూసారా, ఈ చెట్టు తగిలి రాపిడి కలగడం వల్ల జారిన పౌడరే దివ్య డ్రెస్ లో మరుగు దొరికిన వైట్ ఆస్పిరేషన్ పౌడర్. నీళ్లలో ఉండేటటువంటి నాచు లాంటి స్వాబ్ దొరికిందని చెప్పాను కదా, అది ఇక్కడే అంటుకుని ఉండాలి. దివ్య డ్రెస్ లో మాకు దొరికిన సీవేజ్ వాటర్ డ్రాప్స్ దాని కారణం ఈ ప్లేస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఈ నేరో ప్యాసేజ్ లోనే దివ్య కిడ్నాపర్తో వెళ్ళుండాలి. Yes. ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు? నేను 10-20 సార్లు ట్రై చేశాను. నాకా? హలో. హలో సామ్, వేర్ ద హెల్ వర్ యు? మ్యామ్, నేను ల్యాబ్ లో కొంచెం బిజీగా. వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఆ సైకియాట్రిస్ట్ దగ్గర లెటర్ తీసుకో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో మెంబర్ ని కూడా ఈ టీమ్ లో యాడ్ చేశాను, అండ్ షీ విల్ బి వర్కింగ్ విత్ యు యాజ్ ఫోరెన్సిక్ అసిస్టెంట్. ఫోన్ తనకి ఇవ్వు. ఓకే మ్యామ్. హలో శిఖా, నోట్ డౌన్ మై నంబర్. ష్యూర్ మ్యామ్. మ్యామ్ మీరు కాస్త హోల్డ్ చేయండి, నేను నోట్ చేసుకుంటాను. హా చెప్పండి మ్యామ్. ఇది నా ల్యాండ్ లైన్ నంబర్, నోట్ ఇట్ డౌన్. ఓకే. 0471-326-4797. నేను చెప్పిందంతా గుర్తుందిగా? డన్ మ్యామ్. ఆ మెడికో లీగల్ సామ్ మీద ఎప్పుడూ ఒక అన్నీ సుంచు. నేను ఈ టీమ్ లో జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. సామ్ డైలీ యాక్టివిటీస్ అన్ని నాకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. అంతేకాదు ఇది చాలా సీక్రెట్ గా ఉండాలి. మ్యామ్ ఫోన్ స్పీకర్ లోనే ఉంది. వాట్ ఆర్ యు సీ కట్ ద కాల్ యు ఇడియట్. స్పైవా నువ్వు? సీరియస్లీ? డిపార్ట్మెంట్ వెహికల్ కాదా ఇది? సీట్ బెల్ట్ వేసుకోవట్లేదా? నాకు అర్థం కాలా.
సీట్ బెల్ట్ వేసుకోకపోతే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు. గాట్ ఇట్? అదంతా తెలుసు. నువ్వెక్కడికి? నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. మరి నువ్వెక్కడికో? ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ అల్ఫాన్స్ కురియన్ రూమ్ ఎక్కడ? బి బ్లాక్. బి బ్లాక్. థ్యాంక్ యూ. వెయిట్. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చారా? యా. కూర్చోండి. రీతిగా కాల్ చేశారు. టెల్ మీ. కీర్తి రిపోర్ట్ మాకు దొరికింది, కానీ మీ లెటర్ కూడా కావాలి. ఈ కేసుకు అదే సాల్వ్డ్ విట్నెస్ కదా. అమ్మాయి మైనర్ కాబట్టి మేమే డైరెక్ట్గా రావాల్సి వచ్చింది. చూడండి, రితికా క్వశ్చనింగ్ తర్వాత నేను కీర్తితో ఓ 2 అవర్స్ సెషన్లో కూర్చున్నాను. చెల్లెలు కనిపించలేదన్న ట్రామా తప్పితే మెంటల్ కండిషన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే. అయితే కీర్తి వాంగ్మూలాన్ని నమ్మొచ్చని మీరు ఒక లెటర్ ఇస్తే. షూర్. నాకు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పంపండి. ఓకే సార్. అది నేను ఇప్పిస్తాను సార్. హలో, దివ్య కేసు డీటెయిల్స్ తెలుసుకోవడానికి చేశాను. వాట్సాప్ అక్కర్లేదు, మీరు చెప్తే చాలు, నేను నోట్ చేసుకుంటాను. ఓకే, వన్ సెకండ్. అదొద్దు, మీరు చెప్పండి. 0. ఓకే. ఆల్కలిన్, కాఫీలో ఉన్నది యాసిడ్. యాసిడ్ తో తుడిస్తే ఆల్కలిన్ ని బ్రేక్ చేయొచ్చు. చాలా సింపుల్, అంతే అంతే కదమ్మా. తీసుకోండి. థ్యాంక్ యూ. బై ద వే, మీ పేరు ఏంటన్నారు? నా పేరు శామ్యూల్ జాన్సన్ సార్. శామ్యూల్ జాన్సన్ అంటే ఇబ్రహీం సార్ యొక్క? వారి మనవనే నేను. తను సేవియర్ జోన్ నా అన్నయ్య సార్. నేను తనకు బాబాయ్ అవుతాను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.